నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. 2020 మే నెల కన్యారాశి రాశి ఫలితాలు. మనం అందరం కూడా ఈ కరోనా గురించి ప్రభుత్వం వారు చెప్పినట్టుగా ఇళ్లలోనే ఉండి బయటికి రాకుండా ఏదో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ లాక్అవుట్ సమయంలో మనం సంవత్సర ఫలితాలు చెప్పాం కదా అని ఏప్రిల్ నెల రాశి ఫలితాలు చెప్పలేదు. కానీ చాలామంది మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా మెసేజెస్ పంపించడం, ఫోన్లు చేయటం మూలంగా ఈ కార్యక్రమాన్ని, ఈ నెల కార్యక్రమం అంటే మే నెలలో రాశి ఫలితాల కార్యక్రమాన్ని చెప్పమని చాలామంది అడిగిన మీదట ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో ఒక భాగంగా కన్యా రాశి ఫలితాలు. 4 పెద్ద గ్రహాలు తీసుకుని మనం ఎప్పుడు కూడా గురువు, శని, రాహువు, కేతువు ఇలాంటి వాటి ఆ గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంటుంది, ఆ సంచార ప్రభావం మనం చెప్పుకునేటువంటి ఈ రాశి మీద ఎలా ఉంటుంది, ఇది గోచారం. ఆ గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ కన్యారాశి వారికి గురువు ఏ విధంగా ఉన్నారు, ఏ విధమైన సంచారం ఉంటుంది, ఈ సంచార ప్రభావం కన్యారాశి మీద ఎలా ఉంటుందో మనం పరిశీలన చేద్దాం. గురువు ఈ మే నెలంతా కూడా 5 మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే కన్యారాశి వారికి, కన్యారాశికి గురువు ఎవరు, 4వ వాడు అంటే చతుర్థాధిపతి, సప్తమాధిపతి.
చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మే నెలంతా కూడా ఐదింట మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం కన్యారాశి వారికి. కాబట్టి గురుబలం చాలా బాగా ఉన్నది. ఇంకోటి ఏమిటి, గురువు మామూలు సంచారం కాదు, ఆయన రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది గొప్ప విషయం. కాబట్టి ఈ పాటికి అర్థమైపోయింది మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, రజితమూర్తిగా గురువు సంచారం చేస్తూ ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఒక గ్రహం రజితమూర్తిగాను సువర్ణమూర్తిగాను ఇలా సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తారు అని చెప్పిన మనం చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నాం. కనుక గురువు మే నెలంతా కూడా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మకర రాశిలో కన్యారాశి వారికి గురువు సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది, శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పాలి. గురువు ఎవరండి? గురువు విద్యాకారకుడు, వాక్కారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు, అన్నీ ఆయనే. ఆయన తలుచుకుంటే, ఆయన అనుగ్రహం ఉంటే మనకి అన్నీ ఏర్పడతాయి, చెప్పుకున్నవన్నీ ఉంటాయి. కాబట్టి గురువు అటువంటి గురువే, ఆయన యొక్క సంచారమే కన్యారాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. కనుక మీరు దేని గురించి కూడా భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. అన్ని రకాలుగాను గురువు యొక్క బలమే చాలా బాగా ఉంది కనుక మీకు శుభప్రదంగా జరుగుతుంది మే నెలంతా కూడా. ఇక శని సంచారం ఎలా ఉంది? శని సంచారం తీసుకుంటే శని కూడా ఐదింటే ఉన్నాడు, అంటే మకర రాశిలోనే ఉన్నాడు, స్వక్షేత్రంలోనే ఉన్నాడు. ఆయన మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కన్యారాశి వారికి పంచమ షష్టాధిపతి అంటే కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర కుంభాల వాడు శనీశ్వరుడు. మకరం, కుంభం ఈ రెండింటికి అధిపతి ఆయనే. అంటే పంచమ షష్టాధిపతి కన్యారాశి వాళ్ళకి శని అవుతాడు. అంటే పంచమాధిపతి పంచమంలోనే సంచరిస్తూ ఉన్నాడు, తప్పేముందండి? కాబట్టి అది మంచి ఫలితాలనే ఇస్తుంది. చాలా కాలంగా ఉండేటువంటి యొక్క మీకు ఈ కన్యారాశి వాళ్ళకి అర్ధాష్టమి శని దోషంతో రెండున్నర సంవత్సరాలు వాళ్ళు గడిపారు. ఇప్పుడు ఆ రెండున్నర సంవత్సరాలు గడిపిన మీదట అర్ధాష్టమి శని దోషం పోయింది, ఐదింటికి వచ్చారు శని. అది మీకు ఐదవ రాశి వాడు ఐదింటిలోకి వచ్చాడు కాబట్టి పూర్తి శుభుడుగా ఉన్నాడు శని. ఇంకా ఇంకొక గొప్ప విషయం ఉంది, అదేమిటి అంటే ఈ శని ఐదింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇందాక గురువుగారు రజితమూర్తిగా సంచరిస్తున్నాడు, ఇప్పుడు శనేశ్వర స్వామి కూడా రజితమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీ గృహంలో మంచి ఆనందదాయకంగా ఉంటుంది, శుభ ఫలితాలు ఉంటాయి. మీ ఆడవాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇది శని గురుల యొక్క ప్రభావం మూలంగా. ఈ రెండు యొక్క రెండు పెద్ద గ్రహాల యొక్క అనుగ్రహం ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉన్నది. ఈ తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది? రాహు సంచారం మే నెలంతా కూడా దశమంలో రాజ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ సంచరిస్తున్నాడు ఈయన? మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది కన్యారాశి. కన్యారాశికి మిథున రాశి ఏమవుతుంది? పదవ రాశి అవుతుంది. అదే రాజ్యస్థానం. అంటే రాజ్యస్థానంలో ఈ రాహువు సంచరిస్తూ ఉన్నాడు మిథునంలో. అది చాలా కలిసి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రాశి కన్యారాశి అంటే బుధుడే అధిపతి, రాశ్యాధిపతి. మరి రాహు ఉన్నటువంటి రాశి, రాహు ఉన్నటువంటి యొక్క రాశి మిథున రాశి. అక్కడ ఆ రాశికి అధిపతి కూడా బుధుడే. కాబట్టి కన్యారాశికి అదే రాశి ఓనర్ అయినటువంటి యొక్క మిథున రాశిలో రాహు సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు. కైపెచ్చు ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ రాహు మే నెలంతా కూడా సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. కాబట్టి సువర్ణమూర్తిగా సంచరించేటువంటి వాడు కన్యారాశి మిథున రాశికి ఒకళ్ళే అయిన బుధుడే ఆధిపత్యం కాబట్టి కన్యారాశి వారికి
సువర్ణమూర్తిగా సంచరించేటువంటి యొక్క రాహు సంచారం మిథున రాశిలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది, చాలా యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకోవచ్చు తప్పకుండాను శాస్త్రరీత్యా. ఇది గొప్ప విశేషం. అంటే మీకు ఇప్పుడు ఈ కన్యారాశి వారికి గురు సంచార ప్రభావం బాగుంది, శని సంచార ప్రభావం బాగా ఉంది. అంటే మిథున కూడా రైతమూర్తులుగా సంచారం చేస్తున్నారు, రాహువు పదవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత కన్యారాశికి అధిపతే బుధుడే, రాహు సంచరించేటువంటి మిథున రాశికి అధిపతే బుధుడే. కాబట్టి రాహు సంచారం ఇంకా ఇనుమడిస్తుంది, చాలా బాగా ఉంటుంది. అనుకున్నటువంటి యొక్క పనులు నెరవేరుతాయి, చివరికి ఏ పనైనా సరే ఏది చేపట్టినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. ఈ కేతు సంచారం ఎలా ఉంది? కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడండి? కేతు సంచారం ఇప్పుడు ధనుర్రాశిలో ఉన్నది. మరి కన్యారాశికి ధనుర్రాశి ఏమవుతుంది? నాలుగో రాశి అవుతుంది. అంటే చతుర్థంలో సంచరిస్తూ ఉన్నాడు కేతువు, బాగా ఉంది, సంచారం బాగా ఉంది, అనుకూలంగా ఉన్నది. పైపెచ్చు కేతు ఏ విధంగా సంచరించినాడు, మూర్తిమంతం ఏమిటంటే సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అది మనకు కావాలి, సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి కేతువు సంపూర్ణమైనటువంటి యొక్క శుభత్వంలో ఉన్నాడు కన్యారాశి వారికి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క గురువు గారు రజితమూర్తి, శని రజితమూర్తి, రాహు సువర్ణమూర్తి, కేతువు సువర్ణమూర్తి, ఇంకా ఏం కావాలండి? అన్ని ఈ గ్రహాలు పెద్ద గ్రహాలు అన్నీ కూడా వాళ్ళ యొక్క సంచారం అంతా కూడా మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటిదిగా ఉన్నది కన్యారాశి వారికి. పోతే రవి సంచారం ఎలా ఉంది? రవి ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన మేషరాశిలో ఉంటాడు, తర్వాత హాఫ్ అంతా కూడా వృషభరాశిలో ఉంటాడు. అయితే ఇప్పుడు ఈ కన్యారాశికి మేషరాశి వృషభరాశి ఏమవుతాయంటే అష్టము భాగ్యం 9 అవుతాయి. కాబట్టి ఫస్ట్ హాఫ్లో మేషరాశిలో ఉచ్చస్థితిలో రవి ఉన్నాడు. ఇప్పుడు ఈ కన్యారాశి వాళ్ళకి 12 వాడు అవుతాడు రవి. అంటే 12 అంటే కన్యకి వెనకాల, అంటే వ్యయరాశి, అంటే 12వ వాడు 8లో ఉన్నాడు. 6 కానీ 8 కానీ 12 కానీ ఈ మూడుంటో ఒకళ్ళలో ఒకడు ఉండేటట్లయితే అది శుభఫలాన్ని ఇస్తుంది అని చెప్పిన శాస్త్రం. కనుక 12వాడైనటువంటి యొక్క రవి 8 అంటే మేషరాశిలో ఉండి ఉచ్చస్థితిలో ఉండడం అనేటువంటిది అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది రవి సంచారం కన్యారాశి వాళ్ళకి. దాని తర్వాత నెక్స్ట్ హాఫ్ రవి ఎక్కడ సంచరిస్తున్నాడు? వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అది భాగ్యరాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సంచారం కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి రవి యొక్క సంచారం చాలా బాగా ఉన్నది. కాకపోతే బుధుడి యొక్క సంచారం ఎలా ఉంది? బుధ సంచారం మేషరాశిలో 9వ తారీఖు దాకా ఉంటాడు, అక్కడ నుంచి 22వ తారీఖు దాకా వృషభరాశిలో ఉంటాడు, తర్వాత మిథున రాశిలో సంచారం చేస్తాడు నెలాఖరు వరకు. అంటే ఇది 8వ స్థానం, 9వ స్థానం, 10వ స్థానాల్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు బుధుడు. ఈ అన్ని విధాలా కూడా ఈ బుధుడి యొక్క సంచారం, ఈ 3 రాశుల్లో సంచారం కూడా కన్యారాశి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అందులో చివరి మిథున రాశి ఆయనదేనా? కన్యారాశి అయిందే, మిథున రాశి అయిందే, కాబట్టి 2 రాశులు ఆయనవే కాబట్టి ఆ రాశి సంచారంలో ఉంటే కన్యారాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు వృషభ రాశి భాగ్యరాశి అవుతుంది కన్యారాశికి, కానీ చాలా బాగా ఉంటుంది. అట్లాగే మేషరాశిలో ఉన్నప్పుడు అష్టమంలో ఉన్నప్పటికీ కూడా లాభాధిపతి అష్టమంలో ఉన్నాడు, అంటే అష్టమానికి లాభత్వం పట్టింది అని మనం చెప్పుకోవాలి. అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు, అది మంచిది. అంటే మనకి ఈ 12వాడు 8లో ఉచ్చలో ఉండడం అనేటువంటి జరుగుతుంది మేషరాశిలో ఉండగా. కాబట్టి మేషం, వృషభం, మిథునం ఈ 3 రాశుల్లో కూడా బుధ సంచారం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు ఏ విధమైనటువంటి దాని గురించి కూడా విచారించవలసినటువంటి యొక్క పని లేదు, చాలా బాగా ఉంది. కుజ సంచారం ఎలా ఉంది? కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశి కన్యారాశికి, కన్యారాశికి ఏమవుతుందండి? కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, 6ష్ట రాశి.
ఆరవ రాశి అవుతుంది. ఆరవ రాశి అంటే కుజుడు షష్ఠ రాశిలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం. కాబట్టి కుజ సంచారం కూడా బాగా ఉంది కన్యారాశి వారికి. అలాగే శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శుక్రుడు ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు, అంటే ఆయనది ఆ రాశి ఓనరే ఆయన, కానీ స్వక్షేత్రంలో ఉన్నాడు శుక్రుడు. భాగ్యస్థానంలో ఉన్నాడు కన్యారాశి దగ్గర నుంచి లెక్కేసుకున్నట్లయితే ఆ సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది, శుభదాయకంగా ఉంది ఈ కన్యారాశి వారికి శుక్రగ్రహ వీక్షణ, ఒక శుక్రగ్రహ సంచారం. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే శుక్రుడు యొక్క అనుగ్రహం బావుతు కాబట్టి స్త్రీలందరికీ కూడా, ఈ రాశి స్త్రీలందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది, కళాకారులకు కూడా బాగా ఉంటుంది, విద్యార్థులకి గురుబలం బాగా ఉంది, శనిబలం బాగా ఉంది కాబట్టి మంచి ర్యాంకులు వస్తాయి, వాళ్ళు అనుకున్న వృత్తి విద్యా కోర్సుల్లోకి వాళ్ళు చేరగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా ప్రస్తుతం లాకౌట్లో వ్యాపారం లేకపోయినప్పటికీ కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, అయితే వాళ్ళకి తర్వాత అయినా మంచి లాభాలు సంపాదించగలుగుతారు, వ్యాపారం బాగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి పంటలు బాగానే ఉంటాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ఆయన గురువుగారు శని యొక్క అనుగ్రహం బాగుంది, రాహు అనుగ్రహం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులందరికీ కూడా బాగానే ఉంటుంది. ఇక ఒక్కొక్క నక్షత్రాన్నే తీసుకుందాం మనం. ఓ అది తీసుకురావాలి. ఇప్పుడు మాసాధిపతుల విషయం గురించి ఆలోచన చేద్దాం. అంటే ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం, కన్యారాశిలో ఉండేటువంటి ఒక్కొక్క నక్షత్రం తీసుకుని ఆ నక్షత్రానికి మాసాధిపతి ఎవరో చూసుకుని ఆ ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి నక్షత్రాలు కన్యారాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది. కాబట్టి ఉత్తర నక్షత్రానికి మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు యొక్క ఫలితాలు ఏమిటంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమము, గృహమునందు శుభములు జరగటం, యత్నకార్య లాభం, ఇవన్నీ కూడా గురువుగారు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. కాబట్టి ఉత్తర నక్షత్రం వారికి ఈ విశేషాలన్నీ కూడా ఉంటాయి, బుధ విశేషాలు. వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసుకోవటం మంచిది, అలాగే ఆదిత్యోదయ స్తోత్రం కూడా పారాయణం చేసుకోవటం చాలా మంచిది. అంటే ఆదిత్య ఆరాధన చేసుకోవాలి. ఈ సంవత్సరానికే ఆదిత్యుడు దేవత, శ్రీ శార్వరి నామ సంవత్సరానికి దేవత కాబట్టి ఆదిత్యుడిని ప్రార్థన చేసుకోండి. అందులో ఉత్తర నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి ఆదిత్యుని ఆరాధన చేసుకోండి, మీకు అన్ని శుభములు జరుగుతాయి. ఏ దేని గురించి మీరు ఆందోళన భయము చెందవలసినటువంటి లెక్క అవసరం లేదు. తర్వాత హస్తానక్షత్రం వారు, హస్తానక్షత్రానికి మాసాధిపతి గురువు. గురువు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే మంచి ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనధాన్య లాభాలు, ఉద్యోగ లాభం, తర్వాత పుణ్యక్షేత్ర సంచారాలు, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహ లాభాలు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఇవన్నీ కూడా. కాబట్టి మీరు ఈ గురువుగారికి గురుస్తోత్రం చదువుకోండి. దేవానాంత ఋషీణాం జ గురుం కాంత్ర సన్నిభం అని నవగ్రహ స్తోత్రాల్లో 1000 చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. ఆది శంకరాచార్యులు వారు మనకు అందించారు మహానుభావుడు, వారి జయంతి కూడా రాబోతోంది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, గురుస్తోత్రాన్ని కూడా చదువుకోండి. ఇక చిత్త నక్షత్రం వారికి, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి. కాబట్టి వీరికి అధిపతి మాసాధిపతి, చిత్త నక్షత్రానికి మాసాధిపతి చంద్రుడు అవుతాడు. చంద్రుడు తలచిన పనులు యందు జయం, తర్వాత శుభకార్య ప్రసంగములు, మంచి సుఖభోజనం, మంచి ఉత్తరములు, వార్తలు రావటం, వ్యాపార లాభాలు, ఉద్యోగ వ్యవహార లాభాలు, గౌరవము, ఇవన్నీ కూడా సంఘంలో ఉంటాయి వీరికి. వీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు రచించింది, యూట్యూబ్లో మనకు వస్తుంది, అలాగే లేదా పుస్తకాలు ఉన్నాయి, ఎలాగైనా సరే చదువుకోండి. తర్వాత ఆదిత్య ఆరాధన కూడా చేసుకోండి చిత్త నక్షత్రం వారు. తర్వాత ఇది ఉత్తర హస్త చిత్త 3 నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వీరికి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 5, 1, 3, 6, 8 తేదీలు సంఖ్యలు.
ఆది బుధ గురు శనివారములు కలిసి వస్తాయి వీళ్ళకి ఈ కన్యారాశి వారికి. అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ మా కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అన్యాయ పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాన్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే, గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ, నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామములన్నీ కూడా కలగాలని చెప్పిన భగవంతుని ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి.